राष्ट्र में ग्रीनरी पेंचा की प्रभुत्वं चर्यलु चेपड़ुतुन्नारु मंत्री इंद्रकरण रेड्डी बडजेट 10% निधुलु मोक्कल पेंपकानिकि केटायिंचेला चट्टं चेशामन्नारु मोक्कल पेंपकं बाधित स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलकु अप्पगिंचामनि चेप्पारु గౌరవ అధ్యక్షులు ఆరు కొచ్చలు రావాలంటారు కాబట్టి నేను క్లుప్తంగానే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఈ భౌగోళిక విస్తరణ మనకు 2,77,10,412 ఎకరాల మనకు తెలంగాణలో భౌగోళికం విస్తీర్ణత ఉంది. దాంట్లో 66,64,159 ఎకరాల అటవీ క్షేత్రం ఉన్నాయి అధ్యక్ష. ఈ హరితారంలో భాగంగా 230 కోట్ల మొక్కలను నాటాలని చెప్పి వారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నెక్స్ట్ ఇయరే వారు ఈ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఆరో విడత మొక్కలు నాటడం జరుగుతూ ఉంది అధ్యక్ష. తెలంగాణలో అటవీ శాతము 3.67 పెరిగినట్టుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించిన అధ్యక్ష. ఇది హరితారం కార్యక్రమంలో విజయం అని చెప్పి మీ ద్వారా మరి తెలియడం జరుగుతుంది. ప్రభుత్వము ఇచ్చినటువంటి సంకల్పము ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ నుంచి మున్సిపాలిటీ ద్వారా గానీ సర్పంచులు అదే విధంగా గ్రామ సెక్రటరీ ప్రతి ఒక్కరిని రక్షించాలని చెప్పి వారందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి నిధులలో 10% నిధులు ఖచ్చితంగా ఈ హరితారాని కోసము ఉపయోగించుకోవాలని మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ గౌరవ శాసనసభ్యులందరూ మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి అడవుల విస్తీర్ణం పెరుగుతూ ఉంది. మీ అందరి సహకారం ఇంకా ఉండి ఇంకా మనము భారతదేశంలోనే ఇప్పుడు నంబర్1గా ఉన్నాం. ఇంకా కూడా ఈ 33% వరకు మనకు పెరిగినట్టయితే వర్షాలు సకాలం పడతాయి అధ్యక్ష, ఎండ తీవ్రత తగ్గుతుంది, చలికాలంకు చలి కూడా మరి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కొరకు మనందరం కూడా